ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా 10 నిమిషాల్లో ఈ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1 ఇంచ్ దాల్చిన చెక్కని, 2 లవంగాలను వేసుకోవాలి. అండ్ అలాగే 1 బిర్యానీ ఆకుని, 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకుందాము. ఇందులోనే 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాము. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా సాల్ట్ని కూడా వేసుకొని మగ్గించుకుందాము. ఇలా సాల్ట్ని యాడ్ చేయడం వలన ఉల్లిపాయలు అనేవి తొందరగా సాఫ్ట్ అవుతాయి అన్నమాట. ఇలా 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని అండ్ అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు వీటన్నింటిని మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలుపుకుందాము. నేను ఇక్కడ కారాన్ని తక్కువ వేశాను, మీకు కావాలంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ వరకు నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. నీళ్లు వేశాక మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 5 ఎగ్స్ని తీసుకున్నాను. ఈ ఎగ్స్ని ఒకదానిపైన ఒకటి వేయకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ వేసుకోండి. ఇలా ఎగ్స్ అన్నింటినీ వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాము. 3 నిమిషాల తర్వాత మూత తీసి మరోవైపుకి టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా స్లోగా రెండో వైపుకు తిప్పుకొని మరో 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుందాము. 3 నిమిషాల తర్వాత ఎగ్ బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు క్రష్ చేసుకున్న కసూరి మేతిని యాడ్ చేసుకుందాము. మీరు ఈ ప్లేస్లో కసూరి మేతికి బదులుగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. కర్రీని స్లోగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువ హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది. నెక్స్ట్ టైం మీరు ఇంట్లో ఎగ్స్తో కర్రీ చేసేటప్పుడు ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి. ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి ఎంతో సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకునే ఎగ్ కర్రీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.